ప్రైవేట్ టీచర్లకు అందించే సాయంపై బీఆర్కే భవన్లో సమావేశమై చర్చించారు మంత్రులు జిల్లాల కలెక్టర్లు డీఈఓలు సివిల్ సప్లై అధికారులతో మంత్రులు సవిత ఇంద్రారెడ్డి గంగుల కమలాకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు స్కూల్లు ఓపెన్ అయ్యే వరకు ప్రైవేట్ టీచర్లు సిబ్బందికి నెలకు 2000 రూపాయలు 25 కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్ ప్రైవేట్ టీచర్లు సిబ్బంది డేటాను తొందరగానే తెప్పించుకుంటామన్నారు 10500 స్కూళ్లలో 145000 మంది పనిచేస్తున్నారని చెప్పారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి అందరికీ సాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు మంత్రి గారు కేసీఆర్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రైవేట్ విద్యా సంస్థల పనిచేస్తున్న టీచర్స్ కి గాని ప్రైవేట్ విద్యా సంస్థల పనిచేస్తున్న సిబ్బందికి గాని వాళ్ళకి 2000 రూపాయలు 25 కిలోల బియ్యం ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను వాళ్ళ ఆకలి చావులతో చావొద్దని ఆలోచనతోని వాళ్ళందరికీ కూడా కడుపు నింపే ప్రయత్నం చేయాలనే దాంట్లో భాగంగా ఈరోజు 2000 రూపాయలు 25 కిలోల బియ్యాన్ని ఇస్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ దాదాపుగా 10530 స్కూల్స్లలో 145000 పైచీలకు టీచర్స్ అండ్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అందించే ప్రయత్నం ప్రభుత్వం తరఫున చేయడం జరుగుతూ ఉంది గతంలో కూడా వలస కార్మికుల పట్ల కూడా ఉదార స్వభావం చూపించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్కి సిబ్బందికి ఇస్తున్న ఈ 2000 రూపాయలు 25 కిలోల బియ్యం ఏదైతే ఉందో వారికి నిజంగా వాళ్ళందరి పట్ల కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళందరికీ కూడా చేరవేసే ప్రయత్నం చేయమని ఈరోజు జిల్లా కలెక్టర్స్ డీఓస్ అదేవిధంగా సివిల్ సప్లై ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయని విధంగా స్కూల్స్ అన్నీ మూతపడడం వలన అందులో పనిచేసే ఉద్యోగులు కానీ అందులో పనిచేసే స్టాఫ్ కానీ ఆ యాజమాన్యము డబ్బులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు చాలామంది అర్ధాకలతోడు ఆకలితోడు అలబడిస్తుంటే అది తట్టుకోలేని గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూల్స్ మళ్ళీ ఓపెన్ అయ్యేదాకా 2000 రూపాయలు ఇవ్వడముతో పాటు 25 కిలోల బియ్యం అది కూడా సన్న బియ్యం సుమారు 40 రూపాయల కిలో బియ్యం ఉన్నది 25 కిలో బియ్యం సన్న బియ్యం కూడా ఇస్తానని ముఖ్యమంత్రి గారు సిద్ధమయ్యారు ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఈరోజు కృతజ్ఞత తెలుసుకుంటున్నాను కడుపు నిండా భోజనం తినాలని చెప్పి 25 కిలోల బియ్యం సన్న బియ్యం ఇచ్చిన ఘనత మహానుభావుడు ఈరోజు కేసీఆర్ గారు అందరినీ కడుపులో పెట్టుకో చూసుకుంటున్నాడు అందరినీ కాపాడుతాడు ఎవరు అధైర్యపడకండి నిరాశపడకండి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెట్టుకోండి గౌరవ ముఖ్యమంత్రి అందరికీ ఆకలి ఇస్తాడు ఇది చాలా గొప్ప నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు ప్రతి ఒక్కరు దీవనార్తలు పెడుతున్నారు దైవ సమానంలో వెళ్తున్నారు కాబట్టి ఇది తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఒక 4-5 రోజులు కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు సఫిషియెంట్గా సన్న బియ్యం ఉన్నది దొడ్డ బియ్యం ఉన్నది ఒక 3-4 నెలల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సన్న బియ్యం ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ మంత్ ఎండింగ్ లోపల ప్రతి ఒక్కరికి కూడా 20 కిలోల బియ్యము మరియు 2000 రూపాయలు చేరేసేందుకు ఇక్కడ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఈరోజు అఫీషియల్ మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఆల్ కలెక్టర్లు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి వారు సుమారు 140 నుంచి 150 మంది ఉండవచ్చు ఆ డాటా కూడా 2 రోజులు వచ్చేసేవాటు ఆ ఎంత డాటా ఉన్నాడో అందరికీ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.